ॐ नमः श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे। స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనం ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు చదువుతున్నాము. స్వామీజీ చెప్పిన విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంత మనకు అర్థమవుతుందని కాదు, ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్పినవన్నీ కూడా మనం జస్ట్ మనం ఆలోచించి అర్థం చేసుకునేవి కాదు. ఇది ఎవరికైతే అనుభూతి కలుగుతుందో వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నాం, జస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. మొన్న సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధుల గురించి చెప్పుకున్నాం కదా. ఈ అసంప్రజ్ఞాత సమాధి అనేది కలగడం చాలా కష్టం. దానికి కొన్ని లక్షణాలు ఉండాలి మనకు. ఆ లక్షణాలు ఏంటవి? శ్రద్ధ, వీర్యం, స్మృతి, సమాధి, ప్రజ్ఞ, అంటే కాన్సన్ట్రేషను, మంచి డిస్క్రిమినేషన్, వివేకం, ఇవన్నీ ఉన్నప్పుడే మనం ఆ హయ్యెస్ట్ స్టేట్ని చేరుకోగలము అని చెప్తున్నాం. ఎవరైతే బాగా ప్రయత్నం చేస్తారో వాళ్ళకి తొందరగా ఫలితం కనిపిస్తుంది, తక్కువ ప్రయత్నం చేసే వాళ్ళకి టైం పడుతుంది. ఆ విధంగా చెప్పారు లాస్ట్ టైము. అది ఇంకొక పద్ధతి ఏముందంటే, మన స్వప్రయత్నం ద్వారా మనం ఈ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా మనం తెచ్చుకోలేనప్పుడు మనకు ఇంకొక మార్గం ఏం చెప్తున్నారంటే, భగవంతుడి యొక్క కృప వల్ల ఇది కలగవచ్చు. భగవంతుని ప్రార్థిస్తే, నేను నాకు సహాయం చేయని ప్రార్థిస్తే భగవంతుని యొక్క కృప కలిగి మనకు పరిస్థితులు అనుకూలంగా కలగవచ్చు అని చెప్పి అంతవరకు మనం చెప్పుకున్నాం. మనం ఈశ్వర ప్రణిధానత్వాన్ని 23వ సూత్రంలో చెప్తున్నారనమాట, భగవంతుని కృప అని చెప్పేసి. అయితే ఈ భగవంతుడు, ఈశ్వరుడు అంటే ఏంటి? మీకు గుర్తుందో లేదో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనకు 6 రకాలైన తత్వాలు ఉన్నాయి, అంటే తత్వశాస్త్రాలు ఉన్నాయి, ఫిలాసఫీ అంటారు వాటిని. అంటే ఈ భగవంతుడు అంటే ఏంటి, ప్రపంచం అంటే ఏంటి, మనకి ప్రపంచానికి ఉన్న సంబంధం ఏంటి, మనకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, వీటన్నిటి గురించి తెలియచేసేవి మీకు తత్వశాస్త్రాలు అన్నమాట. ఇలా 6 సిస్టమ్స్ ఉన్నాయి మన భారతదేశంలో. ఈ 6ట్లో కూడా కొంచెం కొంచెం అటు ఇటు, అంటే ప్రతి ఈ 6 పద్ధతుల్లోనూ కూడా మనకు ఒక శాశ్వతమైన ఆత్మ ఒకటి ఉంది. ఈ శరీరం మనసు మాత్రమే ఎవ్రీథింగ్ కాదు, ఒక శాశ్వతమైనది ఉన్నదని చెప్పి ఈ 6 సిస్టమ్స్ కూడా విశ్వసిస్తారన్నమాట. అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో భేదాలు ఉంటాయి. ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏంటి? సృష్టికి మొత్తం అందరికీ ఆయన అధిపతి అన్నమాట. అంటే ఆయనకు అన్నీ తెలుస్తాయి, మనకు కొన్ని విషయాలే తెలుస్తాయి. మనుషులు అనగానే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి, అన్నీ తెలుసుకోలేము కదా. కానీ ఈశ్వరుడు అంటే ఎవరంటే అన్నీ తెలుసు అన్నమాట. సర్వజ్ఞత్వం అంటారు దాన్ని. మనం అందరూ, మనకంతా ఒక హద్దు ఉంది, ఆయన కల్లా లేదు, ఆయన అన్లిమిటెడ్ అన్నమాట ఆయన. ఈ విధంగా ఈ పతంజలి యోగ మార్గంలో ఈశ్వరుడు అంటే ఏంటంటే, ఆయనకు ఒక బాధ అంటదు. తర్వాత ఏ కర్మఫలాలు కానీ ఇలాంటివి ఏమి ఆయనకు ఉండవు అన్నమాట, చాలా ఫ్రీ. అలాగే మనకు ఆయనకు ఒక డిజైర్ కానీ ఇలా ఉండదు. ఆయన ఈ విధంగా ఉన్నటువంటి ఒక అన్నీ తెలిసినటువంటి, మొత్తం దీనికి నియామకం చేసేవాడు, నియంత అన్నమాట మొత్తం సృష్టికి. ఈ పద్ధతిలో ఆయన సృష్టికర్త కాదు. సృష్టికర్త అని మనకు వేదాంత తత్వశాస్త్రంలో సృష్టికర్త ఈశ్వరుడు, సృష్టిని కూడా ఆయనే సృష్టిస్తాడు, ఆయన నుంచే సృష్టి వస్తుందని చెప్తారు. కానీ ఈ యోగ మార్గంలో మాత్రం ఆయన సృష్టికర్త కాదు, ఒక సర్వజ్ఞత్వం అన్నీ తెలిసినటువంటి ఒక విరాట్ పురుషుడు అన్నమాట. ఇది చెప్తారు. అయితే ఆయనలో నెక్స్ట్ సూత్రంలో ఏం చెప్తున్నారంటే, 24వ సూత్రంలో, క్లేశ కర్మ విపాకాశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఇప్పుడు మనం చెప్పుకున్నది, ఆయనకు బాధ ఉండదు, తర్వాత కోరికలు ఉండవు, అయితే కర్మలు ఆయన చేయాల్సింది ఏం లేదు. ఆయనకు కర్మఫలాలు, మనకి మనం మంచి చేస్తే మనకు పుణ్యం వస్తుంది, చెడు చేస్తే పాపం వస్తుంది, ఇట్లాంటి ఉంది, ఆయనకు అదేం ఉండదన్నమాట. సో వీటన్నిటికీ ఫ్రీగా ఉండే ఆయనే ఈశ్వరుడు అని చెప్తారు. 25వ సూత్రంలో, తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం. అంటే ఏంటన్నమాట, సర్వజ్ఞత్వం అంటే అనంతం, ఆయన అనంతం. ఆయనకు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, సపోజ్ నీకు లిమిటెడ్ అనే ఒక ఐడియా ఉందనుకో, నీకు లిమిటెడ్ అంటే నీకు ఒక హద్దు ఉంది, అంటే అన్లిమిటెడ్ కూడా ఉన్నట్లే కదా. నువ్వు లిమిటెడ్ అంటున్నావు అంటే అన్లిమిటెడ్ ఒకటి ఉంది అని అర్థం అక్కడ. అదే వాళ్ళు చెప్తారన్నమాట, అంటే ఒక అల్పత్వం ఒకటి ఉంది అంటే మొత్తం అనంతత్వం కూడా ఒకటి ఉంది, అదే ఈశ్వరుడు అని వాళ్ళు చెప్తారన్నమాట యోగా ఫిలాసఫీలో. సో ఈ భగవంతుడు ఏంటంటే, ఈ భగవంతుడిలో అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది ఈశ్వరుడిలో అని వీళ్ళు ప్రతిపాదిస్తారు యోగ మార్గంలో. 26వ సూత్రంలో, స పూర్వేషామపి గురు
కాలేన అనవచ్చేదాత్. ఇంకా ఈశ్వరుడు గురించి చెప్తున్నారు, భగవంతుడి గురించి చెప్తున్నారు. ఆయన ఏంటట, ఆయనకి కాలం ఏం అతీతుడు అనమాట. కాలానికి ఈ కాలంలో ఉండి ఈ కాలంలో లేకపోవడం అట్లా ఉండదు, కాలానికి అతీతుడు ఆయన. మనం ఊహించలేము, ఎందుకంటే మన కాలంలో ఉన్నాం కాబట్టి మనం ఊహించలేము. అది కాలాతీతం అంటే ఎలా ఉంటుందని నీ మైండ్తో ఊహించలేవు, ఎందుకంటే మైండ్ ఎప్పుడు కూడా కాలంలోనే పనిచేస్తుంది. కాలం లేకపోతే మైండ్ లేదు. అందువల్ల మీకు అసలు కాలాతీతం అంటే ఏంటంటే యూ కెనాట్ ఇమాజిన్ విత్ యువర్ మైండ్. ఆ స్టేజ్కి మీరు వెళ్తేనే మీకు అర్థమవుతుంది కాలాతీతం అంటే ఏంటో. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలు చదివితే వాళ్ళకి ఆధ్యాత్మిక అనుభూతి ఎలా కలుగుతుందో తెలుసా? వాళ్ళు కాలం మర్చిపోతారనమాట. సపోజ్ వాళ్ళు ఆ స్టేట్లోకి వెళ్తే కనుక ధ్యానం చేస్తూ చేస్తూ ఆ స్టేట్లోకి వెళ్తే వాళ్ళు బాడీ మైండ్ని అధిగమించి ఒక స్టేట్కి వస్తారు. ఆ స్టేట్లో ఒక 5-6 గంటలు వాళ్ళు ఉండిపోతారు. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత 10 నిమిషాలు అయిందనిపిస్తుంది వాళ్ళకి. అంటే కాలాన్ని ఆ విధంగా ఓవర్కమ్ చేస్తారన్నమాట. ఇటువంటి అనుభూతి కలిగిన వాళ్ళ నుంచి మేము విన్నాం డైరెక్ట్గా. అంటే 4 గంటలకు సడన్గా ఏదో ఒక స్టేట్లోకి వెళ్ళిపోయారు. ఆ స్టేట్లో వాళ్ళు వాళ్ళకి ఇష్టదైవం ఎవరైతే ఉందో బాగా కాంతివంతంగా చూస్తున్నారనమాట. చూస్తూ అందులోనే ఆనందంతో ఉండిపోయారు. అక్కడ ఎంతసేపు జరిగిందో తెలియదు. ఎప్పుడో మధ్యాహ్నం వాళ్ళు కూర్చున్నారు అక్కడ. తీరా చూసేసరికి ఏమైంది, సాయంకాలం రాత్రి అయిపోయింది వాళ్ళకి అందులోంచి బయటకు వచ్చేటప్పటికి. అయితే వాళ్ళకి మాత్రం ఏముంది, ఒక 10 నిమిషాలే అయింది అనిపించిందట. ఇలా అనిపిస్తుంది, ఇది ఒక అంటే కాలాతీతమైన స్టేట్ని మనం ఎలా చేరుకుంటాం అనేది ఇవన్నీ కూడా దృష్టాంతాలు అనమాట. గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి మనకి. అందువల్ల ఈ భగవంతుడు అనేవాడు కాలానికి అతీతుడు. అలాగే ఈయన గురువులకే గురువు. ఈశ్వరుడు అంటే మనకు గురువులు ఉండాలి. ఇప్పుడు మన అందరి లోపల నాలెడ్జ్ ఉంది, మన అందరి లోపల జ్ఞానం అనేది ఇన్హరెంట్గా ఉంది, లోపల ఉంది అందరి లోపల, కానీ బయటికి రావట్లేదు. బయటికి రావడానికి ఎవరు, ఎవరో ఒక గొప్ప వ్యక్తి, ఎవరికైతే ఆ జ్ఞానం రియలైజ్ అయ్యారో వాళ్ళ యొక్క సహాయం మనకు కావాలి. ఎందుకంటే చూడండి, మనకు ఎవరినైనా చెప్తుంటే మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకు, ఆల్రెడీ నీలో ఉంది అది. బయట వాళ్ళు కొంచెం నీకు ప్రేరణ కలిగిస్తారు, దానివల్ల బయటకు వస్తుంది. వాళ్ళనే మన గురువులు అంటాం. ఈ గురువులకే గురువు వాళ్ళు. ఈయన ఏం చెప్తున్నారంటే ఈశ్వరుడు అంటే ఈ గురువులకే గురువు అనమాట అని. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి స పూర్వేషామపి, అంటే అంతకుముందు ఉన్నటువంటి గురువులు ఉన్నారే వాళ్ళకందరికీ కూడా ఈయన ఇంకా వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు అని చెప్తున్నారు 26వ సూత్రంలో అనమాట. అయితే తర్వాత సూత్రం చాలా ఇంపార్టెంట్, 27వ సూత్రంలో తస్య వాచక ప్రణవ. ప్రణవం అంటే ఏంటి? ఓంకారం. ప్రణవం అంటే ఓంకారం. తస్య అంటే ఈశ్వరస్య, అంటే ఈశ్వరుని యొక్క సింబల్ ఏంటనమాట, ప్రణవము అని చెప్తారు ఓంకారం. చూడండి, ఓంకారం మన అన్ని సిస్టమ్స్లో కూడా, అంటే ఇండియన్ సిస్టమ్స్ అనగానే ఓంకారంతో బాగా అటాచ్ అయి ఉంటాయి. దీని యొక్క గొప్పతనం ఏంటన్నది ఇక్కడ మనకు చెప్తారు ఇక్కడ స్వామీజీ. ఇప్పుడు చూడండి, మన మనసులో ఉన్న ప్రతి ఐడియాకు, ప్రతి ఆలోచనకు ఒక శబ్దం ఉంటుంది, అవునా కదా? దేనినైనా మీరు శబ్దం లేకుండా ఊహించగలరా? శబ్దము, ఆలోచన లేకపోతే ఒక ఐడియా, ఇవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్. ఇది ఉంటే అది ఉండాలి తప్పకుండా. అయితే ఒకే దానిని మనం డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉంటాం, వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఆవు ఉంది తెలుగులో ఒక మాట, తమిళంలో ఒక మాట, అన్ని చోట్ల అన్ని మాటలు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు శబ్దానికి అర్థానికి ఇంత రిలేషన్ ఉన్నప్పుడు మరి ఎక్కడ చూసినా ఒకటే ఉండాలి కదా అనుకుంటాం కదా మనం, ఒకే పేరు ఉండాలి కదా. కానీ అలా లేదు, అన్ని చోట్ల ఆ పర్టిక్యులర్ శబ్దం ఒక్కొక్క భాషలో అది అలా పరిణామం చెందుతూ వచ్చాయన్నమాట. అది అది అంటే ఒకే ఆలోచనకి చాలా పదాలు ఉండొచ్చు. ఆ పదాలు ఎలా వచ్చాయి? అందరూ కూర్చున్నప్పుడు ఆంధ్ర తెలుగు వాళ్ళు అందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుని ఆవుని ఆవు అందామని చెప్పుకున్నారు ఎప్పుడైనా? ఎలా వచ్చాయి మరి? వాటికి అదే పరిణామంలో అలా పరిణామం చెందుతూ వచ్చాయి. అంటే ఏంటన్నమాట, మన ప్రయత్నం ద్వారా కాదు, అది ఆల్రెడీ దేర్ ఈజ్ సమ్ రిలేషన్ బిట్వీన్ దట్ వర్డ్ అండ్ ద ఐడియా. అక్కడ ఉన్న భావానికి తర్వాత మనకు ఈ శబ్దానికి రెండు కూడా ఆల్రెడీ ఒక సంబంధం ఉంది. వివిధ ప్రాంతాల్లో అంటే ఒకే ఐడియాకి చాలా రకాల శబ్దాలు ఉండొచ్చు, శబ్దాలు కానీ చాలా రకాల శబ్దాలు కానీ పదాలు కానీ ఉండొచ్చు అన్నమాట. సో ఇప్పుడు భగవంతుడు అని పేరుంది, మనం తెలుగులో భగవంతుడు అంటాం, ఇంగ్లీష్లో గాడ్ అంటారు, ఇంకా వేరే వేరే భాషల్లో వేరే వేరే రకాలుగా పిలుస్తారు. కానీ గాడ్ అనేది మాత్రం ఒకటే ఐడియా, మనం రకరకాలుగా వ్యవహరిస్తున్నాం దాన్ని. వీటన్నిటికీ కూడా అంటే మనము ఒక పదం చెప్తే, ఒక సింబల్ చూసిన వెంటనే
ఈ అన్ని రకాల పదాలు గుర్తుకొచ్చే కామన్ ఏదైనా ఉందా అని చూస్తే ఓంకారం. ఓంకారంలో అన్ని కవర్ అవుతాయి. ఎందుకంటే ఓం అనే దానిలో మనకి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచి వస్తుంది. మనలోనే ఉంది ఉంది కదా ఈ శబ్దం. ఇదంతా ఇన్స్ట్రుమెంట్ నుంచి, ఇక్కడ నుంచి నాభి నుంచి ఉత్పత్తి అవుతుంది ఆ శబ్దం అంతా వస్తుంది. అక్కడ నుంచి వచ్చే శబ్దాల్లో మూల శబ్దాలు ఏవైతే ఉన్నాయో, మూల శబ్దాలు ఏవైతే ఉన్నాయో, నాలుక యొక్క పని లేకుండా మనం ఆ ఉ మా అని కొన్ని అక్షరాలు ఉన్నాయి, వాటి మూడు యొక్క కలయిక ఓంకారం అన్నమాట. అందువల్ల నువ్వు ఏ శబ్దం పలికినా, ఈ ప్రపంచంలో ఏ భాషలో ఏ శబ్దం పలికినా, ఎన్ని రకాలుగా పలికినా, ఈ మూడు శబ్దాల మధ్యలోనే ఉంటుంది అది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా మీకు ఇందులో? ఈ మూడు శబ్దాల మధ్యలోనే అన్ని రకాల శబ్దాలు ఉంటాయి. అంటే మనకి శబ్దానికి అందుకనే దాన్ని ఏమంటారనమాట, మూలం, నాదానికి మూలం ఈ ఓంకారం. ఎక్కడికి వెళ్ళినా సరే నీకు, ఎందుకంటే ఆ అన్నది ఫస్ట్ అక్షరం అక్కడ ఇక్కడ నుంచి పుడుతుంది, వచ్చి మాతో ఎండ్ అవుతుంది. ఆ మధ్యలో ఉండే మొత్తం అన్నింటినీ కవర్ చేస్తుంది అన్నది, అంటే ఆని దీన్ని కలుపుతుంది అనమాట. అంటే ఈ మధ్యలో ఉన్న శబ్దాలన్నీ మీరు చూడండి, ఇవి మధ్యలోనే ఇంకా ఇంకెక్కడ పలకలేరుగా మీరు. సో ఆ విధంగా ఇదేంటనమాట, ఓంకారం అన్నది నాద బ్రహ్మని అంటారనమాట, అన్నిటికీ మూలం. అందుకని అది సింబల్ అక్కడ. ఎందుకంటే ఒక ఐడియాకి శబ్దానికి మనకి రిలేషన్ ఉంది కాబట్టి, ఈ యొక్క శబ్దం మూల శబ్దం ఏదైతే ఉందో, ఇంక శబ్దం వేరే శబ్దం లేదు, ఈ మూల శబ్దం అనేది పరమాత్మని సూచిస్తుంది. అంటే గాడ్ ఈ రకరకాల పదాల కన్నా కూడా ఈ మూల శబ్దం ఏం చేస్తుంది, అసలైన గాడ్ ఎవరుంటే అసలైన పరమాత్మను గురించి తెలియజేస్తుంది, హయ్యెస్ట్ రియాలిటీని ఇది తెలియజేస్తుంది. అందుకే ఓం అన్నది అంత చాలా ప్రముఖమైనది అనమాట. ఈ దీనిని ఏం చేయాలి మనం? సరే మనం తెలుసుకున్నాము ఈశ్వరుడు భగవంతుడు ఉన్నాడు, ఆయన యొక్క సింబల్ ఏంటి, ఓం. ఆ ఓంతో మనం ఏం చేస్తే మనకి ఏమొస్తుంది అన్నది నెక్స్ట్ సూత్రంలో చెప్తారనమాట. అదేంటంటే 28వ సూత్రంలో తత్ జపః తత్ అర్థభావనం. దాన్ని ఏం చేయాలి? జపం చేయాలి. జపం అంటే ఏంటి? రిపీట్ చేయాలి. జపం అంటే ఏంటి? రిపీట్ చేయాలి. ఊరికి అలాగ చిలక పలుకుల్లాగా చెప్తే వస్తుందా? ఏం చెప్తున్నారు? తత్ అర్థభావనం, అర్థంతో పాటు భావంతో పాటు మీరు రిపీట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది అనేది తర్వాత మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు జపం, ఓంకారం అలా జపం చేస్తే కనుక అర్థభావన, అర్థభావన అంటే ఏమి ఉండాలి అక్కడ? ఈయన మొత్తం సృష్టి అంతటికి ఏదైతే సత్యం ఉందో అది ఓంకారం. సో దానిని నువ్వేం చేస్తున్నావు, ఒక శబ్దరూపంలో నీ దగ్గర పెట్టుకున్నావు. అంటే ఓంకారం అన్నది మొత్తం ఈ రియాలిటీ ఏదైతే ఉంది ప్రపంచంలో అదంతా ఒక శబ్దరూపంలో నీ దగ్గర ఉందంటే ఎంత శక్తి అది. ఆ భావంతో నువ్వు మామూలుగా ఓం ఓం అనుకుంటే నీకు అది రాదు, లోపలికి ఆ భావం రావాలి. సో ఈ భావంతో మనం ఏం చేయాలన్నమాట, అర్థభావన మీరు రెండు కూడా ఉండాలి. ఈవెన్ ఎవరైతే ఈ దీక్ష తీసుకున్నారో, దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా రకరకాలుగా మంత్రాన్ని జపిస్తుంటారు, ఏదో చేయమన్నారు కదా అని చెప్పి మీరు అలా జపం చేసేస్తూ ఉంటారు. ఎక్కడ లోపల ఉన్న మన దృష్టి అంతా ఎక్కడ ఉందనుకోండి, దానివల్ల ప్రయోజనం ఎక్కువ ఉండదు. ఏదైతే మీరు అర్థభావనంతో, ఇది భగవంతుడికి ఒక సింబల్, ఇది ఆ మాటల రూపంలో నా దగ్గరకు వచ్చింది, ఇది దానిని నేను రిపీట్ చేస్తున్నానంటే హయ్యెస్ట్ రియాలిటీని నేను నా దగ్గరికి నేను ఆవాహనం చేస్తున్నాను, నా దగ్గరికి నా హృదయంలోకి. ఇటువంటి భావంతో మనం చేసినప్పుడు, భక్తి భావంతో చేసినప్పుడు తొందరగా రిజల్ట్ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే సత్సంగం. మన మైండ్ ఏం చేస్తుందంటే, నువ్వు ఎట్లాగ నువ్వు దేనితో నువ్వు అటాచ్ చేస్తావు దానికి అటాచ్ అయిపోతుంది. మంచివాడితోనే అటాచ్ అయిపోతుంది, చెడ్డవాడితోనే అటాచ్ అయిపోతుంది. మన మైండ్కి ఏం చేయాలి ఇప్పుడు? మంచి ఆలోచనలు, మంచి భావాలు ఇవ్వాలి మనం. సో ఈ ఓం రిపీట్ చేయడం వల్ల ఏమవుతుంది, మైండ్కి మన మనసుకి సత్సాంగత్యం కలుగుతుంది, మంచి సాంగత్యం కలుగుతుంది. అందువల్ల మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్కారాలు, మంచి భావాలు అవన్నీ కూడా పైకి వస్తాయి. అలాగే మనం ఒక చెడు కంపెనీలో ఉన్నాం అనుకోండి, చెడు సాంగత్యంలో ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు బయటకు వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా సరే ఒక బొమ్మ కూడా, ఒక మంచి బొమ్మ, ఒక అశ్లీలమైన బొమ్మ చూస్తే మీరు వెంటనే మీలో ఉన్నటువంటి బ్యాడ్ సంస్కారాలు అనేవి బయటకు వస్తాయి. ఎందుకంటే రెండు కలిసే కదా మనం. అందువల్ల మనం జాగ్రత్తగా ఏం చేయాలన్నమాట, మంచి కంపెనీని పెట్టుకోవాలి, మంచి వాళ్ళ సాంగత్యం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి. అందువల్ల నీలో ఈ పైకి వచ్చే కాన్షియస్గా వచ్చేవన్నీ కూడా ఏమవుతాయన్నమాట, అన్నీ కూడా మంచి సంస్కారాలు బయటకు వస్తాయి. అప్పుడు నీకు మంచి వ్యక్తిత్వం, వ్యక్తిత్వం ఎక్కడ నువ్వు నీలో ఉన్నటువంటి ఏ సంస్కారాలు నువ్వు మేల్కొల్పుతున్నావో ఆ వ్యక్తిత్వం బయటకు వస్తుంది. అప్పుడు ఎప్పుడైనా చెడు పైకి వస్తుంది అనుకోండి, ఈ మంచి సంస్కారాలు బలంతో ఏం చేస్తాయి, వాటిని అణిచి ఉంచుతాయి అన్నమాట.
సో ఈ విధంగా గుడ్ క్యారెక్టర్ అనేది ఫామ్ అవుతుంది. అందువల్ల సత్సాంగత్యం అనేది చాలా మంచిది. దానికి ఈ ఓంకారాన్ని మనం జపం చేస్తే అది మనకు చాలా ఉపకారం చేస్తుందని చెప్తున్నారు. తర్వాత 29 తతః ప్రత్యక్ చేతన అధిగమః అపి అంతరాయాభావశ్చ. దీనివల్ల ఏమవుతుందన్నమాట, ఈ రెపిటేషన్ చేయడం వల్ల నీలో ఒక ప్రత్యక్ ప్రవణత, అంటే ఒక అంతర్ముఖత్వం, బహిర్ముఖత్వం పోయి ఒక అంతర్ముఖత్వం నీకు కలుగుతుందన్నమాట. కలగడం వల్ల నీటిలో ఉండే అబ్స్టకిల్స్, అంతరాయాలు ఏవైతేనా నీ సాధనలో, అంతరాయాలన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి అని చెప్తున్నారు. అయితే ఈ అంతరాయాలు ఏంటి, మనకు వచ్చే అంతరాయాలు ఏంటి అనేది తర్వాత సూత్రంలో చెప్తున్నారు. అది 30వ సూత్రంలో వ్యాధి అంటే డిసీజ్, స్థ్యాన అంటే మెంటల్ లేజినెస్, లిథార్జీ అంటారే, ఇంక లేవాలనిపించదు, చేయాలనిపించదు, మెంటల్ లేజినెస్, ఇది ఇది ఒకటి. తర్వాత ప్రమాద, ప్రమాద ఆలస్య, ప్రమాద అంటే కేర్లెస్నెస్, ఇవన్నీ కూడా కేర్లెస్నెస్ కూడా ఏం చేయలేము మనం కదా, ఆ కేర్లెస్నెస్. తర్వాత ఆలస్య, ప్రమాద అంటే లేజినెస్ అండ్ కేర్లెస్నెస్. తర్వాత సంశయ అంటే డౌట్, ఏ చూసినది అవుతుందా లేదా, నిజంగా చేస్తే దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా మనకి, ఇట్లాంటివన్నీ ఎప్పుడు డౌట్తోనే ఉంటే నువ్వు ముందుకెళ్ళలేవు అసలు. ఈ డౌట్ అన్నది కూడా మనకి ఒక అంతరాయం అన్నమాట. తర్వాత అవిరతి అంటే ఇవి అవి ఏదో, రతి అంటే ఏంటి, ఎంజాయ్మెంట్ అనమాట, అంటే ఇవి చూడాలని, ఇవి తినాలని, ఈ సెన్స్ ఎంజాయ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంద్రియాల యొక్క ఇంకా భోగాలు అనుభవించాలని కోరిక, ఎక్కువ కోరిక ఉందనుకోండి నువ్వు యోగం ప్రాక్టీస్ చేయలేవు, మైండ్ అంతా బయట ఉంటుంది కాబట్టి, అది అవిరతి అంటారు దాన్ని. తర్వాత భ్రాంతి, భ్రాంతి అంటే లేనిదాన్ని ఉన్నట్టు చూడడం అనమాట, అది భ్రాంతి, భ్రమ. తర్వాత దర్శనాత్ అలబ్ధ భూమికత్వాత్, అంటే ఏంటన్నమాట, మనం ప్రయత్నం చేస్తాం కానీ మనం సక్సెస్ అవ్వట్లేదు అందుకని వదిలేస్తాం. కొంచెం ప్రయత్నం చేస్తాం కదా, చేసిన తర్వాత నాకేం కలగట్లేదు, నిద్ర వస్తుంది కూర్చుంటే అని ఏం చేస్తాం, దీనివల్ల నాకేం లాభం లేదని చెప్పి ఏం చేస్తాం, వదిలేస్తాం. ఇది కూడా ఒక నిరుత్సాహం లాంటిది అన్నమాట. సో అది కూడా చాలా ప్రమాదకరమైనది. సో ఇవన్నీ కూడా అబ్స్టకిల్స్, ఈ చిత్త విక్షేపానికి కారణం, అంటే కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉండడానికి ఈ కారణాలు ఏంటి, ఇవన్నీ అన్నమాట. ఈ కారణాలు అయితే ఎప్పుడైతే మనకు ఈ విక్షేపం వచ్చింది, విక్షేపం అంటే ఒక స్కాటర్డ్ అన్నమాట, స్కాటర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో మనకి ఏం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. నెక్స్ట్ సూత్రంలో చెప్తారు 31లో, దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభూవ. ఎప్పుడైతే మైండ్ డిస్ట్రాక్ట్ అయిందో, నాలుగు వైపులకే వెళ్ళిపోయిందో, నీకు దుఃఖం కలుగుతుంది, అంటే అయ్యో ఏం కావట్లేదు, ఒక రకమైన నిరాశ, నిస్పృహలు కలుగుతాయి అన్నమాట. తర్వాత మెంటల్ డిస్ట్రెస్ అంటే ఒక డిస్కరేజ్మెంట్ అనేది మనసులో వస్తుంది. తర్వాత బాడీ షివర్ అవుతుంది, అది చేసేటప్పుడు మన సరైన కాన్సన్ట్రేషన్ లేకపోతే షివరింగ్ ఆఫ్ ద బాడీ. తర్వాత ఇర్రెగ్యులర్ బ్రీదింగ్, బ్రీదింగ్ ఒక ఇదిగా ఉండదు, ఏంటంటారు దాని బ్యాలెన్స్ ఉండదు, లెఫ్ట్ నాస్ట్రిల్ అండ్ రైట్ నాస్ట్రిల్ మనం డిఫరెంట్గా బ్రీత్ చేస్తూ ఉంటాం, దానివల్ల రెస్ట్లెస్నెస్ ఆఫ్ మైండ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన కాన్సన్ట్రేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల, అంతరాయాల వల్ల మనకు కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు, దానివల్ల మనకు వచ్చే రిజల్ట్స్ ఏంటన్నమాట, ఈ దుఃఖం, దౌర్మనస్యం, ఈ శ్వాస ప్రశ్వాసలేమో సరిగా ఉండకపోవడం, ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి ఇవన్నీ కూడా ఓంకారాన్ని మనం రిథమిక్గా మనం జపం చేస్తూ ఉంటే, లోపల రిపీట్ చేస్తూ ఉంటే, అవి మొత్తం వీటన్నిటినీ కూడా కంట్రోల్లో ఉంచుతుందంట. సో అంత చూడండి, ఇక్కడ జపం అన్న దానికి అంత పవర్ ఉంది, నిజంగా మనం సరిగా చేయగలిగితే కనుక. తర్వాత 32, తత్ ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస. అయితే వీటన్నిటినీ మనం ఎదుర్కొనాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయాలంటే, ఇప్పుడు నాకు చాలా ఒక్కొక్క అంతరాయం ఉంది, సపోజ్ నాకు వ్యాధి ఉంది, ఆ వ్యాధిని సరి చేసుకోవాలి ఫస్ట్. నేను సరిగా అరగట్లేదు, నాకు అరగకుండా కూర్చుంటే కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు కదా, అప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్ని మనం ట్యాకిల్ చేసుకుంటూ వెళ్ళాలట, ఒక్కొక్క ప్రాబ్లం మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ దాన్ని మనం తగ్గించుకోవాలి. తర్వాత నాకు ఇట్లాంటిది ఏదో వచ్చిందంటే మెంటల్ లేజినెస్ వచ్చింది, దాన్ని మళ్ళీ కొన్ని రోజులు ప్రయత్నం చేయాలి నేను దాని నుంచి బయటికి రావడానికి. ఇలా ఒక్కొక్క దాన్ని కూడా ఏకతత్వ అభ్యాసం అంటే ఒకే టైంలో, ఒక టైంలో ఒకదాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. చేసి అలా ప్రాక్టీస్ చేస్తూ ఈ అబ్స్టకిల్స్ నెమ్మదిగా మనం ఈ పక్క నుంచి ఓంకారాన్ని జపించుకుంటూ ఒక్కొక్క మనలో ఉన్నటువంటి వీక్నెస్ పైన మనం ఏం చేస్తామన్నమాట, కాన్సన్ట్రేట్ చేసి దాన్ని నెమ్మదిగా ఎలిమినేట్ చేసుకోవాలి. ఎంత విల్ పవర్ ఉండాలో చూడండి.
ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే దీనికి మళ్ళీ ఉపాయాలు చెప్తున్నారు. ఇది చాలా నెక్స్ట్ సూత్రం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 33వ సూత్రంలో మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయానాం భావనాత్ చిత్త ప్రసాదనం. అంటే మనకు మెంటల్ పీస్ ఉంటేనే మనం సరిగా యోగం సాధన చేయగలుగుతాం. మెంటల్ పీస్ ఎలా వస్తుంది అంటే డైలీ మనం దేన్ని ఎలా ఎదుర్కోవాలని చాలా చక్కగా చెప్తున్నారు ఇక్కడ. మన జీవితంలో లేదా ఎదుటి వాళ్ళ జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అవన్నీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అలాగే మనం చేసిన మంచి చెడు, మనకు పుణ్యాపుణ్యాల కింద మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటి పట్ల మనం ఎలా ఉండాలి? సుఖం ఉన్నప్పుడు ఎవరికైనా సుఖం కలిగింది లేకపోతే నాకు సుఖం కలిగింది అప్పుడు ఎలా ఉండాలి? నేను సుఖం పట్ల నేను ఒక మైత్రి అంటే మైత్రీభావంతో ఉండాలి. ఎవరికైనా సుఖం కలిగితే నేను అది నేను చాలా ఆనందం ఫీల్ అవ్వాలి. మైత్రీభావంతో ఉండాలి. సుఖాన్ని ఎలా ట్రీట్ చేయాలి జీవితంలో అన్నది. అలా కాకుండా అసూయపడ్డాను అనుకోండి, ఎవరైనా సుఖంగా ఉంటే నువ్వు అసూయపడితే ఈ మైండ్ నీదే డిస్టర్బ్ అవుతుంది. సో అందువల్ల ఇక్కడ ఏ భావాలు ఎలా ఉండాలంటే, తర్వాత కరుణ దేనికి ఉండాలన్నమాట, దుఃఖం ఎవరైనా దుఃఖంలో ఉన్నారంటే మనలో భావం ఏముండాలి, కరుణగా ఉండాలి. ఎవరో మన శత్రువులు ఎవరో దుఃఖపడుతున్నారంటే మనం ఆనందపడ్డాం అనుకోండి, అది మీకు మంచిది కాదు. సో దుఃఖం పట్ల ఎప్పుడు కరుణ కంపాషన్ చూపించాలన్నమాట. దీనివల్ల చిత్త ప్రసాదనం వస్తుంది. తరువాత పుణ్యం అంటే మంచితనం పట్ల ఎప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందాన్ని ప్రకటించాలి. తర్వాత ఎక్కడైనా చెడు ఉందనుకోండి, చెడు ఉంటే ఏం చేయాలి, దానికి ఇండిఫరెంట్గా ఉండాలి, ఉదాసీనంగా ఉండాలి, దాని గురించి ఆలోచించి అనవసరంగా మనం ఎఫెక్ట్ అయిపోకూడదు. ఎక్కడైనా చెడుని చూసాము, ఎవరో తప్పు పని చేస్తున్నారు, దాని గురించి మళ్ళీ మనం ఆలోచించి డిస్కస్ చేసామనుకోండి మన మైండ్ పాడవుతుంది. అందువల్ల దాని పట్ల నువ్వు చెడుని చూస్తున్నావు కానీ ఉదాసీనంగా ఉంటున్నావు, మైండ్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా నువ్వు చూసుకుంటున్నావు అన్నమాట. సో ఈ విధంగా జీవితంలో ఒక్కొక్క భావాన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయాలి అన్నది మనకు ఇక్కడ పతంజలి మహర్షి చెప్తున్నారన్నమాట. తర్వాత ఇంకొక పద్ధతి ఏంటి, 34వ సూత్రం చెప్తుంది, ప్రచ్ఛర్దన విదారణాభ్యాం వా ప్రాణస్య. ఇది ప్రాణం ఏదైతే ఉందో, ప్రాణం అంటే ఏంటి మనకు, బ్రీదింగ్ ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ప్రాణ. ప్రాణ అంటే బ్రీదింగ్ కాదు, కానీ ప్రాణము యొక్క ఒక అభివ్యక్తి అన్నది ఇది మన ఊపిరి తీసుకోవడం అది అన్నమాట. ఈ ఊపిరి అవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి అన్నీ కూడా మనకు కంట్రోల్ అవుతాయి. చూడండి ఇక్కడ చిన్నది స్వామీజీ చెప్పింది, ఇది మన దీంట్లో మన బాడీలో కొన్ని వాలంటరీగా పనిచేస్తాయి, కొన్ని ఇన్వాలంటరీగా పనిచేస్తాయి. అంటే వాటికవే కొన్ని మనలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. గుండె ఉంది, మీరు కొట్టమంటే కొడుతుంది, అది దానికి అదే పనిచేస్తూ ఉంటుంది. ఆటోనమస్ నెర్వస్ సిస్టమ్ అంటారు అది, వాటికదే అలాగ అవన్నీ కూడా అలాగ ప్రోగ్రామ్ అయిపోయి ఉన్నాయి. మీకు ఇవన్నీ ఏంటి, గుండె, తర్వాత ఈ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా వాటికవే పనిచేస్తూ ఉంటాయి. కానీ ఒక ఊపిరితిత్తులు మాత్రం, నువ్వు గుండెను అలాగ ఆపమంటే ఆగిపోదు కదా, కానీ ఊపిరితిత్తులు మాత్రం వాలంటరీ అవి వాటికదే గాలి తీసుకుంటూ ఉంటాయి. అప్పుడు ఇన్వాలంటరీ, అది ఇన్వాలంటరీ. కానీ నువ్వు దాన్ని మళ్ళీ నువ్వు కావాలంటే నీకు ఇష్టం వచ్చినా చేసుకోవచ్చు. స్వామీజీ చెప్తున్నారు ఇవన్నీ కూడా, అంటే వాలంటరీ ఇన్వాలంటరీ రెండూ కూడా పనిచేసేది ఒక ఊపిరితిత్తులు మాత్రమే. అందువల్ల అది ఇన్వాలంటరీ ఉంది, దాన్ని వాలంటరీగా నువ్వు కాన్షియస్గా దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఆ ఇన్వాలంటరీతో పనిచేసే గుండె, ఇంకా మిగిలిన మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయని చెప్తున్నారు. ఇది టెక్నిక్ అన్నమాట ఇక్కడ స్వామీజీ చెప్పారు. ఇక్కడ పతంజలి మహర్షి విషయాలు చెప్పలేదు. పతంజలి మహర్షులు ఏం చెప్పారన్నమాట, ఆయనకి ఏంటంటే ఎప్పుడు కూడా చిత్తంలో ఎటువంటి ఆ వృత్తులు రాకూడదు, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, దానికోసం సాధన చేయిస్తారు ఆయన. అందులో ఏంటో జస్ట్ మీరు కాన్షియస్గా అలాగ మీరు ఊపిరి తీసుకొని లోపల తీసుకొని సమానంగా రిథమిక్గా మీరు చేసుకుంటూ ఉంటే మీ మైండ్ కూడా చాలా కామ్ అవుతుంది. అంతవరకే చెప్పారు ఆయన. కానీ స్వామీజీ చెప్పేది రాజయోగంలో ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఈయన మెయిన్గా ఈ ప్రాణ అన్న దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకుంటే మొత్తం సిస్టమ్ అంతా కూడా కంట్రోల్లోకి వస్తుంది. మనం చెప్పుకున్నాం రాజయోగంలో, మీకు గుర్తుందో లేదో తెలీదు, ఎప్పుడైతే ఈ బ్రీదింగ్ని మనం కంట్రోల్ చేస్తున్నామో అది వెళ్ళి అక్కడ క్రింద కుండలినీ శక్తి ఉంటుంది, కింద మనది సైకిక్ ఎనర్జీ కింద రోల్ అయిపోయి ఉంటుంది, దానికి వెళ్ళి కొడుతుంది ఇది వెళ్ళి. అంటే రకరకాల కుంభకాలు ఇవన్నీ కూడా ప్రాక్టీసెస్ ఉన్నాయన్నమాట. మనం తీసుకునే ఈ గాలి ఇది ఉంది కదా, అది వెళ్ళి అక్కడ ప్రెషరైజ్ అవ్వడం వల్ల అది అవేకెన్ అవుతుందన్నమాట. సో ఇవంతా కూడా పతంజలి మహర్షి తర్వాత చాలామంది యోగులు కేవలం ఈ ప్రాణశక్తి మీద ఆధారపడే టెక్నిక్స్ డెవలప్ చేశారు, దాన్ని రాజయోగం ఉంటుంది. అందుకని పతంజలి యోగ సూత్రాలు రాజయోగం డిఫరెంట్ ఇలాగనమాట. రాజయోగం అంటే ఈ శాక్తం తర్వాత శైవం అంటారు కదా మనకి,
ఈ పద్ధతులు ఎక్కడైతేనే అక్కడ ఈ యోగాలు డెవలప్ అయ్యి ఉంటాయి. డిఫరెంట్ టెక్నిక్స్, ఈవెన్ మంత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ నుంచి డెవలప్ అయినవి. బీజ మంత్రాలు, ఈ శబ్దానికి ఈ శక్తి ఉంది. ఒక శబ్దాన్ని మనం లోపల రిపీట్ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ డివైన్ ఎనర్జీ అన్నది మేనిఫెస్ట్ అవుతుంది. ఇట్లాంటివన్నీ చాలా సైంటిఫిక్గా శాస్త్రీయంగా నిరూపించిన శాస్త్రాలు ఉన్నాయన్నమాట. సో స్వామీజీ దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఆయన కూడా రాజయోగం ఆయన ఓన్ మెథడ్లో ఆయన ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసి మనకి ఫస్ట్ పార్ట్లో రాజయోగంలో ఇచ్చింది అదనమాట, ఆయన యొక్క ఓన్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా. సో ఆయన ఏం చెప్తున్నారన్నమాట ఇక్కడ, ఈ ఈ దీనిని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మన లోపల నర్వ్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. అందువల్ల యోగులు ఏం చేయగలరు వాళ్ళు తెలిసే మిస్టిక్స్ అంటారు వాళ్ళు. యోగులు ఈవెన్ కావాలంటే ఒక గుండెని కూడా స్టాప్ చేయగలరు. అమెరికా వెళ్ళి మన యోగులు చాలామంది, స్వామి రామ వీళ్ళందరూ ఉన్నారు కదా, అక్కడ వాళ్ళని టెస్ట్ చేసుకోమనేవారు. బీపీ ఒక గంటలోనే వాళ్ళు యోగా అంటే మెడిటేషన్లో కూర్చునేవారు, వాళ్ళని టెస్ట్ చేయమనేవారు. బీపీ హై బీపీ అయిపోతుంది. వాళ్ళంటే ఇన్వాలంటరీగా ఉండదని వాలంటరీ లెవెల్లోకి తీసుకొచ్చేవారన్నమాట. ఎలాగా? ఈ విధంగా సైకిక్ కంట్రోల్. వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారు. హై బీపీ ఉండేది, మళ్ళీ ఇంకో నెక్స్ట్ గంట కూర్చొని బీపీ నార్మల్లోకి వస్తుంది చూసుకోమని చెప్పేవారు వాళ్ళని. అంటే ఇవన్నీ సైంటిఫిక్గా వాళ్ళకి ఆశ, వాళ్ళు ప్రూవ్ చేస్తే కదా వాళ్ళు నమ్ముతారు. ఇట్లా మన వాళ్ళు చాలామంది పరమహంస యోగానంద అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరిలో కూడా ఇట్లాగే వాళ్ళు నిరూపించారన్నమాట. పరమహంస యోగానంద బాడీ అయితే అసలు డిస్ట్రాయ్ అవ్వలేదు. ఎన్ని రోజులు, 21 రోజులు ఎంత ఉంచారు, ఎక్కడ ఒక ఎలా వచ్చింది అదంతా చూశారు వాళ్ళందరూ, అమెరికన్స్ అందరూ కూడా. సో ఈ విధంగా ఈ యోగ సాధన ద్వారా మనం ఈ బాడీని ఇవన్నీ కూడా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు, మైండ్ని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ఇదంతా ఒక సైన్స్ అన్నమాట. సో స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాణాయామం ఏదైతే ఉందో అది పతంజలి మహర్షి ఎక్కువగా చెప్పలేదు. ఇక్కడ ఆయన చెప్పిందని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు ఇక్కడ స్వామీజీ. అదేంటి, 3 రకాలు నాడులు ఉంటాయి అనుకున్నాం కదా మనం, అవి ఏంటివి, ఎడ, పింగళ, సుషుమ్న. ఈ 3 రకాలు ఉంటాయి, కెనాల్స్ అనమాట. ఈ ఇడ పింగళలో మన యొక్క సైకిక్ ఎనర్జీ అంటే మన అవయవాల నుంచి బ్రెయిన్కి తీసుకెళ్తాయి కొన్ని రకాల నర్వ్స్, నరాలు. కొన్ని ఏమో బ్రెయిన్ నుంచి అవయవాలకి సమాచారాన్ని అందిస్తాయి. వాటి రెండింటి 2 రకాల నర్వ్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు సైకిక్ ఎనర్జీ ఈ 2 ఇడ పింగళ వాటిలో ప్రవహిస్తూ ఉన్నంతవరకు మనం నార్మల్గా ఇలా ఉంటాం అన్నమాట. అంటే అంతరాయాలు ఇవన్నీ కూడా అబ్స్టకిల్స్ ఉంటాయి, మైండ్ అంతా క్లారిటీ ఉండదు. అయితే ఎప్పుడైతే ఈ సైకిక్ ఎనర్జీ సుషుమ్న, ఇప్పుడు ఖాళీగా ఉంటుందట, సన్నగా ఉన్న ఒక నర్వ్ కెనాల్ అనమాట అది, అది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ ప్రాణాయామం చేయడం వల్ల సైకిక్ ఎనర్జీ అనేది దాని నుంచి పైకి ప్రవహిస్తుందట. అది పైకి కొంచెం వచ్చిందంటే మీకు బేసిక్ డిజైర్స్ అన్నీ మీకు ఉండవు. అసలు అందరూ దేని గురించి అయితే ప్రాకులాడుతూ ఉంటారో మనకి, అందరూ ఇది కావాలి అది కావాలి, మీకు ఆ కోరికలు ఉండవు అనమాట. నెమ్మదిగా సైకిక్ ఎనర్జీ అనేది హయ్యర్ లెవెల్స్కి ఎప్పుడైతే వచ్చిందో మనకన్నీ కూడా హయ్యర్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. జస్ట్ లైక్ యానిమల్స్ మనం వీ కెనాట్ బిహేవ్. సో ఈ సైకిక్ ఎనర్జీ నెమ్మదిగా పైకి తీసుకురావడం సుషుమ్న ద్వారా ఈ పైకి టచ్ చేసినప్పుడు అది వచ్చి సమాధి కలుగుతుంది అనమాట. అప్పుడు మొత్తం మీకు ఈ బాడీ కాన్షియస్నెస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా పోతాయి. ఇవన్నీ హయ్యర్ హయ్యర్ అంటే మనం జస్ట్ ఒకసారి ఊహించుకోవడమే అనమాట. తర్వాత మీకు లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను కదా, అసంప్రజ్ఞాత సమాధి అయినా నిర్వికల్ప సమాధి అయినా ఒకటే అని, కానీ కాదు. నేను తర్వాత నేను చదివాను, టెక్నికల్గా డిఫరెన్స్ ఉంది వాటి రెండింటికి కూడా. అది అంటే వీళ్ళు నిర్వికల్ప సమాధి అంటారు యోగ రాజయోగం వాళ్ళు, కానీ అక్కడ మాత్రం పతంజలి యోగ సూత్రాలు వాడి దాంట్లో వాళ్ళేమో అసంప్రజ్ఞాత అంటారు అన్నమాట. ఇవి రెండింటికి టెక్నికల్గా చాలా డిఫరెన్స్ ఉందని రాసి ఉందన్నమాట. సో అదొకటి. తర్వాత స్వామీజీ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని ఐడియాస్ ఉన్నాయి, కొన్ని భావాలు అలాగ మనకి ఇందులోనే తిరుగుతూ ఉంటాయి. ఏవో ఒక భావాలు ఆల్రెడీ ఒక భావం బాగా పాపులరైజ్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఈజీగా మనం తీసుకుంటూ దాని గురించి చదువుతాము, దాని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటాము. కానీ ఏదైనా ఒక న్యూ ఐడియా వచ్చిందనుకోండి, ఎవరో ఒక కొత్త వ్యక్తి, మనకు ఏది తెలియదు ఐడియా, అటువంటి న్యూ ఐడియా వస్తే ఐడియాను తీసుకోవడానికి మన బ్రెయిన్ అట దాన్ని రిజెక్ట్ చేస్తుందట, రెసిస్ట్ చేస్తుందట తీసుకోనని చెప్పి స్వామీజీ చక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మన బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ కౌంటర్ పార్ట్ కదా మైండ్కి. మైండ్లో మనం ఒక ఆలోచన ఆలోచించినప్పుడు స్వామీజీ చెప్తున్నారు, ఆలోచన ఒక నీడిల్ అనుకోండి, సన్నటి ఒక చిన్న సూది అనుకోండి ఒక ఆలోచన. అప్పుడు బ్రెయిన్లో మీకు ఆ గ్రే మ్యాటర్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. మనం ఆలోచించిన ప్రతి ఆలోచన దాని మీద ఒక గీత గీస్తుందంట. ఆలోచన గీత అంటే ఏంటి, ఒక ఛానల్ ఏర్పరుస్తుంది అనమాట. ఈ విధంగా పాపులరైజ్డ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అందరి బ్రెయిన్స్లోనూ అవి ఈజీగా పడతాయన్నమాట. ఈజీగా పడి తొందరగా వాటిని తీసుకుంటారు. ఇప్పుడు రిలీజియన్ అంటే మనం మామూలుగా రోజు ఉండే మన పూజలు పునస్కారాలు ఇవి అవే చెప్తాం కదా,
అందరు తొందరగా అర్థమవుతుంది ఇది చేయాలి అది చేయాలంటే అందరూ తొందరగా తీసుకుంటారు. ఈ ఫిలాసాఫికల్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో తత్వం గురించి చెప్పేది ఇది ఇలాగ ఇది ఇలాగ ఆత్మ ఇదని చెప్తే తొందరగా అర్థం కాదు ఎవరికి, ఎందుకంటే ఇవి పాపులరైజ్డ్ కాదు, బ్రెయిన్ తీసుకోదు తొందరగా. ఇప్పుడు ఇట్లాంటి ఐడియాస్ చెప్తే తీసుకునే వాళ్ళు ఎంతమంది? తీసుకోలేరు, వెరీ ఫ్యూ అనమాట. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. తత్వశాస్త్రం ఇవన్నీ ఆలోచన, ఎందుకంటే ఆలోచించే కెపాసిటీ మనం డెవలప్ చేసుకుంటేనే వస్తుంది. ఎవరు ఎంత థాట్ఫుల్లో ఎంత ఆలోచిస్తారో, ఆలోచన ద్వారా వాళ్ళు ఎక్కువ ప్రతిదీ అనలైజ్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్లో ఈ ఛానల్స్ ఇవి ఉన్నాయి కదా, చాలా గజిబిజి గజిబి చాలా ఎక్కువ ఉంటాయట బ్రెయిన్ అనలైజ్ చేస్తే. అంటే కొత్త కొత్త ఛానల్స్, బికాస్ దే ఆర్ వెరీ క్రియేటివ్. వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త కొత్త ఆలోచనలు ఆలోచిస్తారు. మనకలా ఆలోచించరు వాళ్ళు. మనకులాగా జస్ట్ ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తే నిద్ర వస్తుంది మనకి, ఎందుకంటే కొత్త ఐడియా తీసుకోలేదు. బ్రెయిన్ అనేది ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, స్వామీజీ అదే చెప్తున్నారు. నేను తీసుకొని ఉంటుంది బ్రెయిన్ కొత్త ఐడియా ఆలోచిస్తాను. ఈ కొత్త వాళ్ళు ఎవరైతే యోగులు వీళ్ళందరూ ఉన్నారో మనం చూడలేని వాళ్ళు చూస్తూ ఉంటారు. అందుకని కొత్త ఐడియాస్, స్వామీజీ లాంటి వాళ్ళు ఎన్ని కొత్త ఐడియాస్ ఇచ్చారు మనకి. సో వీళ్ళ బ్రెయిన్లో ఏంటంటే మీరు ఎంత థాట్ఫుల్గా ఉంటారో మీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ ఛానల్స్ అంత కాంప్లికేటెడ్గా ఉంటాయి. అటువంటి వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఐడియాస్, క్లియర్గా చెప్తున్నారు స్వామీజీ. ఎందుకంటే బికాస్ ది థింక్ అండ్ థింక్ అండ్ థింక్. మీరు చూసారు కదా మాతాజీలు వాళ్ళు, మేము చూసాం ఏ సటిల్ ఐడియా అయినా పెద్ద పెద్ద మాతాజీలు ఎవరైనా ఎక్కువ థాట్ఫుల్గా ఉంటారో తొందరగా వాళ్ళు ఐడియాస్ని అర్థం చేసుకోగలుగుతారు ఫిలాసాఫికల్ అంతా కూడా. మనం అందు మనమేంటి మన బ్రెయిన్ రెసిస్ట్ చేస్తూ ఉంటుంది, అది ఎందుకులే, కూర్చొని నాలుగు సినిమాలు చూసి అందులో అవి దాంట్లోనే ఎంజాయ్మెంట్ అనమాట. ఎందుకంటే ఈ ఇదే ఉంది ప్రపంచంలో ఎక్కువ అవే ఉన్నాయి. ఈ థాట్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా, మనం ఎక్కడైతే ఉన్నామో ఆలోచనలు అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మ్యాక్సిమం పీపుల్ ఏదో ఆలోచిస్తున్నారో మన మైండ్ కూడా స్ట్రైక్ అవుతూ ఉంటాయి. సో ఈజీలీ వీ కెన్ టేక్ ఇట్. కానీ ఎవరైతే ఒక ఐడియా నూతన ఐడియా ఇస్తారో దాన్ని తీసుకోవడానికి బ్రెయిన్స్ చాలా రెసిస్ట్ చేస్తాయి, కాబట్టి మనం దానికి ప్రయత్నం చేయాలి తీసుకోవడానికి. ఒకసారి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ కొత్త ఆలోచనలు మళ్ళీ ఆలోచించగలుగుతాం మనం. సో ఇది నాకు చాలా అంటే చాలా మంచి ఫ్యాక్ట్ అనమాట. ఇంకెవరు చెప్పుకుంటారు స్వామీజీలా ఇలాగా. సో ఈ విధంగా ఇది కాంప్లికేటెడ్ అంటే ఎవరి బ్రెయిన్ అంత కాంప్లికేటెడ్గా ఉంటుందో విత్ దిస్ న్యూ పాత్వేస్ అంత తొందరగా వాళ్ళు విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటారు. అందువల్లే మనకు ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ ప్రసాదాలు ఇవన్నీ పాపులరైజ్ అయినట్లుగా ఇవి భగవంతుని గురించి ఆలోచించమంటే ఆలోచించరు ఎవరు కూడా. ఆలోచించడానికి ఏం కావాలి? ఇవి బ్రెయిన్ రెసిస్టెన్స్ వల్ల అన్నమాట. కానీ ఒకసారి మనం ఆలోచనకు మంచి పదును పెడితే తొందరగా మనకు విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇంకో విషయం చెప్తున్నారు ఇక్కడ స్వామీజీ, ఎవరైతే ఈ యోగ సాధనలో అంటే కొత్త కొత్త ఛానల్స్ బ్రెయిన్లో ఏర్పడుతున్నాయి కదా, ఎవరైతే ఎక్కువ ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఫస్ట్ బాడీ రెసిస్ట్ చేస్తుంది కదా తీసుకోనని, వాళ్ళు బలవంతంగా దాని మీద రుద్దడం వల్ల ఫిజికల్గా వాళ్ళకి కొంచెం హెల్త్ పాడైపోవడం ఇట్లానే జరుగుతూ ఉంటాయి. యోగులు నిజంగా ఎక్కువ సాధన చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఈ స్టేజ్ మాత్రం కలుగుతుంది. కొన్ని సంవత్సరాలు వాళ్ళంతా మొత్తం బాడీ ఇదైపోతుంది అన్నమాట, అంటే ఇంకా ఇంక ఉండరేమో అనిపిస్తుంది. ఆ విధంగా అయిపోయిన తర్వాత దాన్ని ఎప్పుడైతే మనం తట్టుకోగలిగామో ఆ యొక్క ఫోర్స్ని వాళ్ళ బాడీలో బాడీ అంతా కూడా ఒక న్యూ బాడీ కింద మారిపోతుందట. వాళ్ళు మొత్తం బ్రెయిన్ ఎవ్రీథింగ్ న్యూ ఎనర్జీ న్యూ సెల్స్ వచ్చేస్తాయట. చాలా ఆశ్చర్యం. అంటే వాళ్ళకి ఫేస్ కట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా మారుతాయట. యోగులకి అందరికీ కూడా మొత్తం బాడీ న్యూ బాడీని వాళ్ళు నిర్మించుకుంటారనమాట. మధ్యలో మాత్రం ఈ డిసీజు ఇవన్నీ కూడా కొంచెం ఈ మెంటల్ ఒక ఫోర్స్ మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలామంది అక్కడే ఆగిపోతారు. కానీ నిజంగా దాన్ని రెసిస్ట్ చేయగలిగిన వాళ్ళ కెపాసిటీ ఉన్నవాళ్ళు, అంత ప్యూరిటీ ఉన్నవాళ్ళు దీన్ని ఓవర్కమ్ చేసిన తర్వాత బాడీ అనేది ఒక న్యూ బాడీ, అందుకని వాళ్ళు అది గ్లో కనిపిస్తుంది. మహాత్ముల్లో మనకు చూడగానే మంచి ఒక కాంతి కనిపిస్తుందంటే ఇదే అనమాట, స్పిరిచువల్ ఎనర్జీ, కొత్త ఎనర్జీతో బాడీ అంతా రీబిల్డ్ అయిపోతుంది. సో అది అంతవరకు చెప్పి స్వామీజీ ఇంతవరకు సరిపోతుంది. ఈరోజు మొత్తం 34 వరకు చెప్పుకున్నాం, మిగిలిన తర్వాత చెప్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మాతాజీ మనం వెళ్ళే స్పిరిచువల్గా చేసేది దేవుడి కోసమే కదా మాతాజీ, మరి అప్పుడు ఎందుకు మనకి నెగిటివ్ జరుగుతుంది, మన బాడీ డిసీజ్ రావడం ఎందుకు? అంటే నెగిటివ్ అంటే అలా కాదమ్మా, అంటే ఈ బాడీ భగవంతుడు అంటే ఏంటి చెప్పు, భగవంతుడు అంటే ఏంటి, ఎక్కడుంది అది? మనలోనే ఉంది. నువ్వు అంటే ఏంటి? నువ్వు బాడీ అనుకుంటున్నావు, నువ్వు
మనలోనే ఉందని అనుకుంటున్నావు అన్నమాట. అది భగవంతుడు అంటే నీకేంటో తెలిస్తే లోపల ఈ బాడీని తర్వాత ఈ మైండ్ని నడిపించేది భగవంతుడు కదా, అవునా కదా. కానీ నువ్వేం చేస్తున్నావో ఈ బాడీని మైండ్ని నువ్వు మనం మిస్యూజ్ చేస్తున్నావు, అంటే బయట విషయాలపైన ఎక్కువ పెట్టి మైండ్ ఇలా పెట్టడం వల్ల ఏమైంది, మైండ్ ఒక విధమైన అలవాటుకి అలవాటు పడిపోయింది, బయట విషయాల గురించి ఆలోచించడం అలవాటు పడిపోయింది. ఎన్నో జన్మలుగా మనం ఏం చేస్తున్నాం, బయట విషయాలను ఆలోచిస్తున్నాం. అందుకే మనం మనసు కాన్సన్ట్రేట్ చేయమంటే దానికి వ్యతిరేకంగా కాన్సన్ట్రేట్ చేయమంటే ఇన్ని రోజులు అలవాటు కదా, ఇన్ని రోజులు అలవాటు కొంచెం వెనక్కి తిప్పమంటే అప్పుడు ఏం చేస్తుంది, అది రెసిస్ట్ చేస్తుంది, నేను చెయ్యను చెయ్యనని రెసిస్ట్ చేసిన వెంటనే మనకేంటి, అమ్మ మనం ఏమైనా సరిగ్గా పని సరిగ్గా చేయలేదు అనుకో, మనం గట్టిగా నేను చేయలేదంటే ఏం చేస్తుంది, ఇప్పుడు ఒకటి కొడుతుందా లేదా. సో ఆ విధంగా ఏమవుతుందన్నమాట, ప్రకృతి మన మీద అది అటాక్ చేస్తుందన్నమాట, అంటే దాన్ని తట్టుకోలేక మనం రెసిస్ట్ చేస్తాం, నేను చేయించేనంటే ఇంకా రెండు దెబ్బలు పడతాయి మనకి. సో ఆ విధంగా ఫిజికల్ మ్యాటర్ కదా ఇది, బాడీ అండ్ మైండ్ అన్నది, ఆ విధంగా ఏమవుతుందన్నమాట, అది అది రెసిస్ట్ చేయడం వల్ల ఈ బయటికి డిసీజ్ కింద ఒక బ్యాలెన్స్ తగ్గుతుంది, డిసీజ్ కింద అదంతా వస్తుంది. కానీ మనము లోపల మనం ఈ ఆత్మ కాబట్టి మనం దాన్ని ఒక సాక్షిలాగా మనం అబ్జర్వ్ చేస్తూ ఈ చేంజెస్ అనేది అబ్జర్వ్ చేస్తూ మన మనసు దానిపైనే భగవంతుడి పైన పెడితే అప్పుడు ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా సెటిల్ అవుతుంది కొత్త థాట్స్ని తీసుకోవడానికి. ఏ నువ్వు బాడీ కాదంటే అది వినదు, అవునా కదా. నువ్వు బాడీ కాదంటే నాకు బాడీ ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, నాకు నాకు నువ్వు కేర్ తీసుకోవట్లేదు అని బాడీ ఇన్నాళ్ళు కేర్ తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు అలా చేయమంటే అది రెసిస్ట్ చేస్తుంది. నువ్వు బాగా ఏసీలో ఉన్నావు అనుకో ఎక్కడో, తర్వాత నువ్వు ఏసీ తీసేశారంటే ఉండగలవా, ఉండగలవా, ఉండలేవు అనమాట. అంటే బాడీ వినదు, ఒక రకంగా అలవాటు పడిపోతే వినదనమాట. సో దాన్ని మళ్ళీ సరిగా తీసుకురావడానికి మనం ఏం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అది రెసిస్ట్ చేస్తుంది. ఆ రెసిస్టెన్స్ అనేది వ్యాధి కింద వస్తుంది. అందుకే భగవంతుడికి దీనికి సంబంధం ఏం లేదు. దాన్ని మనం కరెక్ట్గా మనం అర్థం చేసుకుని ఇంకా భగవంతుడిపైన ఆధారపడితే ఆ స్టేజ్ని మనం దాటిపోతాం. దాటిపోయి నీలో ఒక వైటల్ ఎనర్జీ అంటే ఇంకా దాన్ని నువ్వు ఆపలేవన్నమాట. అసలు నీకు నిద్రే రాదు, నీకు లేజినెస్సే ఉండదు, నువ్వు ఏది కావాలంటే చేయగలుగుతావు. ఆ ఎనర్జీ బబ్లింగ్ ఎనర్జీ అనమాట. గొప్ప గొప్ప వాళ్ళందరూ అలాగే వచ్చి, స్వామి వివేకానంద వాళ్ళందరూ అలాంటి ఎనర్జీతోనే పనిచేస్తారు. లేకపోతే ఇది సాధ్యమా, ఒకళ్ళు వెళ్ళి విదేశాలకు వెళ్ళి కొన్ని వేల మందిని, అది ఆ ఎనర్జీ ఆ యోగులకు వస్తుంది అనమాట. అది అది మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఇప్పుడు. సో అది అర్థమైందా, వెరీ గుడ్. ఇంకెవరికైనా ఉందా క్వశ్చన్? సరే అయితే ఏం థాట్స్, ఏదైనా న్యూ థాట్స్ వచ్చినప్పుడు మన మైండ్ రెసిస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలంటే అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఇంట్రికేట్ ప్రాబ్లం ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది సపోజ్ చెప్తున్నాను, అబ్స్ట్రాక్ట్ థింగ్, దాన్ని మనం అందరి బ్రెయిన్స్ తొందరగా తీసుకోలేవు ఇవి, ఎందుకంటే మనం దానికి అలవాటు లేదు కాబట్టి. మామూలుగా ఒక స్టూడెంట్ని, ఆర్డినరీ స్టూడెంట్ని మ్యాథమెటిక్స్ ఇంట్రికేట్ ప్రాబ్లమ్స్ ఇస్తే చేయమంటే రెసిస్ట్ చేస్తుంది బ్రెయిన్, అవునా కదా. అప్పుడు కానీ అది దాన్ని పట్టుకొని 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 ఇంకా ఎక్కువసేపు అదే ఆలోచిస్తూ ఉంటే నెమ్మదిగా తీసుకుంటుంది ఐడియా. ప్రతి వాళ్ళకి కెపాసిటీ ఉంటుంది. అలాగే ఒక న్యూ థాట్, సపోజ్ నేను ఈ బాడీ బాడీ అన్నది మనం ఉండి ఇందులోనే ఎంతసేపు బాడీ ప్రాబ్లమ్సే చెప్పుకుంటూ దానిలోనే నా మైండ్లో చాలా నా మీద నాకు జాలి, ఇంత కష్టపడుతున్నాను, ఇట్లాంటి ఆలోచనలతో మనం ఎండిపోతూ ఉంటాం. ఎందుకంటే బాడీ ఐడెంటిఫికేషన్ ఇన్నాళ్ళు ఉంది కాబట్టి. కానీ నేను కాదు ఇది కాదు, నేను ఒక ఆత్మ, నేను ఒక జపం చేసుకునేటప్పుడు నీ బాడీ కాదు అని ఆ థాట్ని చేయాలంటే బాడీ రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని విల్ పవర్ ద్వారా, విల్ పవర్ ద్వారా మనం దాన్ని మరీ మరీ ఆ థాట్ని మనం చేయడం వల్లే అది ముందుకు వస్తుంది. ఇది ఒకటే మార్గం, ఇంకేం లేదు. అందుకే ఇప్పుడు ఈ జపం మనం చేసే జపం తది అర్థభావనం చేస్తూ ఉంటే నెమ్మదిగా ఇవన్నీ కూడా మన ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ నెమ్మదిగా మనం ఓవర్కమ్ చేయొచ్చు. పాజిటివ్ మైండ్ ఉండాలన్నమాట. నిరాశలు నిస్పృహలు అయిపోయి నాకేం కాదు, నాకు ఎంత అన్యాయం జరిగింది, ఇట్లాంటి వాటిని మనం మైండ్ పెడుతూ ఉంటే అది ముందుకెళ్ళలేము మనం. అలా కాకుండా ఒక పట్టుదలతో దీని మీద పాజిటివ్ శ్రద్ధ అంటారే, దాని పవర్ మీద శ్రద్ధతో మనం ముందుకెళ్తే చాలా ముందుకు వెళ్ళగలం అని చెప్తారు. సరేనా, ముగిద్దాం అయితే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.